విజయవాడ సీతానగరం ఘాట్లో పరిస్థితిని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. ఓటీయూ మల్లికార్జున్. కృష్ణా పుష్కరాల్లో రెండో రోజు భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం సీతానగరం ఘాట్ వద్ద ఉన్నాం. మొదటి రోజుతో చూసుకున్నట్లయితే రెండో రోజు ఇక్కడ భక్తుల రద్దీ కొద్దిగా పెరుగుతూ వస్తోంది. నిన్న శ్రావణ శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఈ ఘాట్లో పెద్దగా ఇక్కడ లేకుండా పోయింది. అయితే ఈ రోజు ఇక్కడ క్రౌడ్ మెల్లమెల్లగా పెరుగుతూ వస్తుంది. అలాగే రేపు ఎల్లుండి కూడా సెలవు దినాలు కావడంతో జనం ఇక్కడ మెల్లమెల్లగా పెరుగుతూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఘాట్లో నీటి కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఘాట్లలో నీరు ఎప్పుడు స్వచ్ఛంగా ఉండేందుకు పక్కన ఉన్నటువంటి నదిలోంచి ఇక్కడ ఎప్పుడు కూడా నీటిని తోడుతూ వెంటనే దాని ద్వారా ఇక్కడ స్నానాలు చేసేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ నీటిని క్లోరినేషన్ చేసి మరి ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. దాంతో భక్తులు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వీరందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించేటటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తోంది. మనం చూసిన ఈ ఘాట్లో చిన్నపిల్లలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎందుకంటే వారందరికీ సెలవు దినాలు కావడం, అలాగే ఇక్కడ ప్రధానంగా ఏమిటంటే ఈ ఘాట్లోకి రావాలంటే ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి ఈ ఘాట్ వరకు నడుచుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి పోలీసులు ఎటువంటి వాహనాలను లోపలికి అనుమతించట్లేదు. దీంతో వృద్ధులు, సుమారుగా 70 ఏళ్ల పైబడినటువంటి వృద్ధులు లోపలికి నడిచి రావడం, అలాగే ఇక్కడ కొద్దిగా హైట్లో ఉండేటటువంటి మెట్లు ఎక్కి దిగడానికి కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్నటి వరకు కాస్త డల్గా ఉన్నప్పటికీ ఇది రెండో రోజు ఈ భక్తులు ఈ స్థాయిలో రావడం ఇక్కడ ఉండేటటువంటి సిబ్బందికి కూడా కాస్త సంతోషాన్ని కలిగించేటటువంటి అంశం. అలాగే మరొక వాలంటీర్స్ కూడా తమ విధులు ఇక్కడ చాలా పోలీసులతో సమానంగా, అలాగే రెవెన్యూ సిబ్బందితో సమానంగా వాళ్ళందరూ కూడా విధులు నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే సుమారుగా వేల సంఖ్యలో వాలంటీర్స్ ఇక్కడ షిఫ్ట్లతో వాళ్ళు తమ విధులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దీంతో సీతానగరం ఘాట్ వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. మొత్తానికి ఇక్కడ భక్తుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ పుష్కరాల రెండో రోజు సీతానగరం ఘాట్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది. బావ్ టు హైదరాబాద్.